నమస్తే అండి గత యాభై రోజుల నుంచి ముప్పై రెండు సాల కల కథలు భట్టి విక్రమార్క కథలు ఒక సిరీస్ లాగా చెప్పి పబ్లిష్ చేయడం జరిగింది ఇతిహాసం ఛానల్లో రెగ్యులర్గా కామెంట్స్ రాసిన వాళ్లకు ధన్యవాదాలు వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టిన వాళ్లకు ధన్యవాదాలు మరి కథలు అయిపోయేసరికి రెగ్యులర్గా వింటున్న వాళ్లలో ఒక రకమైన స్తబ్దత అనేది వచ్చేస్తుంది అరే రెగ్యులర్గా ఈ సమయానికి కథలు ఇవన్నీ వింటున్నాము అయిపోయాయి కదా అని అయిపోలేదు భట్టి విక్రమార్క కథలు ఇంకా అయిపోలేదు సింహాసన ద్వాత్రింశిక అయిపోయింది ముప్పై రెండు సాలభంజికలకు సంబంధించి ఇంకా అప్పుడే ఎలా అయిపోయింది విక్రమార్కుని గురించి కొన్ని విశ్లేషణలు ఉంటాయి ఇంకా కొన్ని కథలు ఉంటాయి దాంతోపాటు ఇంకా ఏమేమి వీడియోస్ ఉన్నామో రాబోయే వీడియోస్ ఏమిటి మీకు వచ్చిన క్లారిటీ అనేది ఇవ్వబోతు ఉన్నాను ఈ వీడియో ద్వారా జస్ట్ నేను చెప్పేది వినండి ఆ స్లైడ్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోండి మీకు అర్థం అయిపోతుంది ఇతిహాసం ఛానల్లో ఏం రాబోతున్నాయో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మొట్టమొదటగా అండి ముప్పై రెండు సాలభంజికల కథల వీడియోస్ అన్నీ చూడకపోతే ఏమవుతుంది ఈ కథలలో ఒక్క కథ మిస్ అయితే ఏమవుతుంది దానికి సంబంధించిన ఒక వీడియో పెట్టడం జరిగింది రెండోది రెండు కథలు ఉన్న ఒక వీడియో వస్తుంది విక్రమార్కుడు జ్యోతిష్యుడు విక్రమార్కుడు బుద్ధి కర్మ ఈ రెండు కథలు కూడా ఒకటే వీడియోలో రాబోతున్నాయి మూడోది ఆరవ సాలభంజిక సింహాసన ద్వాత్రింశిక కావ్యంలో ఉన్న కథ నేను చెప్పలేదు మీకు ఆ విషయం కూడా అక్కడే చెప్పాను శృంగార మోహనవల్లి అనే సాలభంజిక చెప్పిన కథ వేరే కథ చెప్పాను వరుణుడికి సంబంధించి అవునా ఆ కావ్యంలో కథ ఏముంది సింహాసన ద్వాత్రింశికలో కొంచెం వర్ణన ఉంది అని చెప్పాను అది నేను చెప్పబోతూ ఉన్నాను అలాగే ఇరవై రెండవ సాలభంజిక కథ అంటే ఇరవై తొమ్మిదవ వీడియో షార్ట్గా పెట్టడం జరిగింది అవునా వర్ణనతో వివరణతో ఆ కథ మొత్తం అందివ్వడం జరుగుతోంది ఐదోది విక్రమార్కుని మీద ఇంకా కొన్ని జానపద కథలు కూడా అందివబోతు ఉన్నాను ఆరు విక్రమార్క చరిత్రను ఎలా చూడాలి ఓ చిన్న క్లారిటీ ఇస్తూ చిన్న వీడియో వస్తుంది ఏడు సింహాసన ద్వాత్రింసికపై అంటే ఆ కావ్యంపై ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ రాబోతూ ఉన్నాయి సుదురుగాని ఎనిమిదవది భేతాళ కథలపై అవగాహన కల్పిస్తూ ఒక వీడియో రాబోతోంది ఆ వీడియో బేతాళ కథలకు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత భేతాళ కథలు ప్రారంభం అవుతాయి అంటే మొత్తం ఇరవై నాలుగు భేతాళ కథలు ఆథెంటిక్ కథలు రాబోతున్నాయి తర్వాత దీనికి ప్యారలల్గా ఇంకో ఒకటి రెండు రోజుల్లో టీ మిక్స్టర్ ఛానల్లో ఇప్పటి వరకు చెప్పిన ముప్పై రెండు సాలభంజికల కథలు రీపబ్లిష్ అవుతాయి అని అనడం కంటే మళ్ళీ నేను చెప్పడం జరిగింది మొత్తం ముప్పై రెండు సాలభంజికల కథలు పద్యాలు ఉండవు గద్యాలు ఉండదు కథ నేరేషన్ ఇస్తూ వెళ్ళాను సో టీ మిక్స్టర్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ మీరు మొత్తం మళ్ళీ ముప్పై రెండు సాలభంజకల కథలు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు పొందొచ్చు ఒక దేవాలయము చాతుర్యం గురించి నేను చెప్తానని చెప్పి చెప్పాను ఆ దేవాలయం గురించి కూడా వీడియో వస్తుంది తిరునామాలు వాటిపై మూడు లోతైన వీడియోస్ రాబోతూ ఉన్నాయి నెక్స్ట్ సప్త సంతానాలు అంటే ఏమిటి ఒక వీడియో రాబోతోంది అని చెప్పి నేను చెప్పాను ఎస్ ఒక వీడియో వస్తుంది నాయికలు అని చెప్పి ఒక వీడియో రాబోతోంది నాయకులు అని చెప్పి ఇంకో వీడియో రాబోతోంది ఇవేనా ఇంకా చాలా విశ్లేషణలు వ్యాఖ్యానాలు చాలా చాలా సబ్జెక్ట్స్ మీద చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు విశ్లేషణలు వస్తాయి వస్తూనే ఉంటాయి అన్నీ కూడా మీకు ఏదో ఒక కొత్త విషయాన్ని అందిస్తూనే ఉంటాయి కొన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ కొత్త విషయాలు అందిస్తూ ఉంటాయి సో ఏం చేయాలి మీరు వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వాలి సో మళ్ళీ మొత్తం ఒకసారి ఈ వీడియో చూడండి అర్థమైపోతుంది ఏమేమి వీడియోస్ ఉన్నాయో పైప్ లైన్లో మీకు అర్థం అవుతుంది దాని అర్థం ఈ వీడియోస్ అన్నీ మేము సిద్ధం చేసి పెట్టామని కాదు సిద్ధం చేస్తాం వస్తూనే ఉంటాయి అనమాట రోజు మీరు చూస్తూ ఉన్నారనుకోండి ఈ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి అతి త్వరలో రాబోయే వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా ఓకే ఆ మధ్యలో మళ్ళీ వేరే వీడియోస్ అవన్నీ కూడా వస్తాయి నేను భేతాళ కథలు చెప్తూ ఉన్నప్పుడు ఇంకేదైనా ఒక పాయింట్ ఐడియా వచ్చింది ఇంకేదైనా స్ట్రెస్ చేసి చెప్పాలి అని చెప్పి అనిపించింది అనుకోండి దాన్ని నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది పుట్టపర్తి నారాయణాచార్యుల గారి గురించి చెప్పాను కదా అలా అనమాట సో వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు